దళితులను ఓటు బ్యాంకుగా చేసే నేతలకు పార్టీలకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఏర్పాటు చేసిన దళిత ఆత్మగౌరవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు అకృత్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితుల రిజర్వేషన్ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో తప్పుడు సర్టిఫికెట్లతో ఇతర వర్గాల వారు పోటీ చేస్తున్నారని, దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాడతామని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. ఈ సమ్మేళనంలో రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద రాజ్యాధికారానికి ఏ విధంగా మేము వెళ్ళాలి, ఏ విధంగా ఈ దళితుల మీద దాడుల్ని సమర్థవంతంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో దళితులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ఒక జెండాగా ఎగరవేసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఎలా చేపట్టాలనే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి అంబేద్కర్ వారసులు కొన్ని వందలుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అందరికీ కూడా అంబేద్కర్ గారి పేరు మీద హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. కబడ్డారు ప్రభుత్వ పెద్దలారా, ఏ ప్రభుత్వం అయినా దళితుల్ని ఓటు బ్యాంక్ చూసేటువంటి మీకు ఇక నూకల చలిని. 2024లో ఈ రాష్ట్రంలో దళితులు అంబేద్కర్ వారసులు రాజ్యాధికారం చేపట్టేంత వరకు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశం యొక్క ఐడియాలజీ ఆగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని సాధించేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గొడుగు మీదకు రాబోతున్నాం. మేమందరం పోరాటం చేస్తాం. అగ్ర కులాలు ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్లు ఉపయోగించుకొని మేయర్ పదవికి పోటీ పడుతున్నారో వారందరి మీద న్యాయ పోరాటం చేస్తాం. మాకు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గపు కక్షతాదింపు చర్యలకి ఈ మీటింగ్ నుంచి ఒక చర్చ ద్వారా పెద్దలందరినీ కలుపుకొని, జగన్మోహన్ రావు గారు ఉన్నారు ఇక్కడ, మరి ఇక్కడ చార్వాక గారు ఉన్నారు, మరి కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులందరూ ఈ సమావేశానికి వచ్చారు. వారందరి ఆలోచనాత్మక విధానంతో పత్తిశ సుబ్బారావు సుబ్బారావు గారు లాంటి ఒక బీసీవాదుల యొక్క ఆలోచన విధానంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరామ్ పూలే యొక్క ఆలోచనాత్మక విధానంతో ఈ రాష్ట్రంలో ఎలా రాజకీయానికి రావాలి, రిజర్వేషన్ల వర్గాల మీద జరుగుతున్న దోపిడీని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూలంకషంగా